ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ వన్ ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రాక్టికల్ సిలబస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం మనకి సిక్స్త్ సెమ్కి సంబంధించి మనకి నర్సరీ గార్డెనింగ్ అండ్ ఫ్లోరికల్చర్ అనేటువంటి టాపిక్ మనకి పేపర్ ఉంది ఈ ప్రాక్టికల్కి సంబంధించి ఈ పేపర్కి సంబంధించి ప్రాక్టికల్ సిలబస్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను అయితే దీనికి సంబంధించి ఈ ప్రాక్టికల్కి సంబంధించిందంటే సిలబస్లో మనకి ఫస్ట్ ఏంటంటే మనకి టూల్స్ ఉందమ్మా అంటే ప్రాపగేషన్ మెథడ్లో మనకి ఉపయోగించేటువంటి అంటే మొక్కల్ని నర్సరీలో కానీ గార్డెనింగ్లో కానీ మనం యూజ్ చేసేటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి హౌ క్యాన్ యూజ్ అండ్ హౌ కెన్ యూజ్ఫుల్ ఫర్ ది ప్లగ్గింగ్ అంటే మనకి ఆ నర్సరీస్లో దున్నడం అనమాట ఆ దున్నేటువంటి విధానం కానివ్వండి లేదంటే ఆ వీడ్ కంట్రోలింగ్ మెథడ్లో మనకి వీడ్ కంట్రోల్ మెథడ్లో ఏం చేస్తామంటే దాన్ని చాలా మధ్య తునుతాం అనమాట తీస్తాం తీస్తామన్నమాట అంటే వీడ్ కంట్రోలింగ్ మెథడ్ కానివ్వండి లేదంటే మొక్కకి మొక్క మధ్య డిస్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని క్లియర్ చేయడం కానివ్వండి లేదంటే ఎటువంటి వీడి వీడ్స్ కూడా మొలకెత్తకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే అక్కడ కొన్ని మొక్కలు అనేవి అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అని యూజ్ చేస్తారనమాట నర్సరీలో బెస్ట్ ఏంటంటే ఫ్లగ్గింగ్ అని చెప్తాం అంటే తవ్వడం లేదంటే దుక్కు దున్నడం అటువంటివి చేస్తూ ఉంటాం మనకి లేదంటే బెడ్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం నర్సరీలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఒకసారి చూడండి వన్ బై వన్ చూపిస్తాను అట్ ది సేమ్ టైం వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఒకసారి చూడండి ఒకసారి షేర్ చేస్తాను చూడండి అవి కూడా ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి నర్సరీలో వాడేటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ కనుక తీసుకుంటే అంటే వివిధ అంటే ప్రాపగేషన్ మెథడ్లో ఉపయోగించేటువంటి ఏంటంటే మనకి ఇక్కడ ఏం చెప్తాడంటే సీడ్రిల్ కానీ గడ్డపార కానీ బెడ్ రోలరు బెడ్ రోలరు బెడ్ రోలరు అట్ ది సేమ్ టైము అదర్ దెన్ అంటే ఇలాగ వన్ బై వన్ ఏంటంటే సుమారుగా మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు మనకి ఉండడం అనేది జరుగుతుంది దీంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి గడ్డపార అని చెప్తాం మనకి ఇక్కడ దీన్ని ఇదేంటంటే మనకి దీనికి గడ్డపార ఏంటంటే మనకు ఐరన్ రేక్తో ప్రిపేర్ చేస్తారు ఇది హ్యాండిల్ అనేది ఉంటుంది హ్యాండిల్ అనేది ఏంటంటే చెక్కతో తయారు చేసినటువంటి ఒక పిడిలాగా లాగా ఉంటుంది అనమాట పిడి పిడిల్ పిడిల్ అని చెప్తాను దీనికి ఏంటంటే మనకి ఆ హ్యాండ్ అంటే చెక్కతో బిగించినటువంటి ఆ పార్ట్కి మనకి బ్లేడ్ లాగా ఉంటుంది అనమాట దాంతో ఏం చేస్తారంటే మనకి ఇనప జాయింట్ అంటే దానికి ఏంటంటే కింద ఒక రేక్ ఉంటుంది దానికి చిన్న హ్యాండ్ అంటే ఒక ఐ థింక్ దాని పేరు ఏంటంటే ఒక చిన్న రాడ్ హోల్ ఉన్నటువంటి రాడ్ అనేది బిగిస్తారు బిగించి దానికి ఏంటంటే ఒక చెక్కతో ఉన్నటువంటి ఒక కరెంట్ బిగిస్తారు ఆ కర్ర ఏంటంటే మనకి పట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట దీంతో ఏం చేస్తారంటే మనం ఎక్కడైతే బెడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానివ్వండి లేదంటే బెడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యన చాడు వేయడం కానివ్వండి ఇటువంటి ప్రాసెస్లో మనకి ఏంటంటే ఈ గడ్డపారను ఉపయోగిస్తారు అయితే ఇది పదునుగా ఉంటుందమ్మా అంటే కొంచెం షార్ప్గా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ గడ్డపార అనేది ఒకే లెంగ్ ఒకే మెజర్మెంట్స్ అనేది ఉండదమ్మా అంటే మనకి అవైలబిలిటీ బట్టి అంటే బాగా చిన్న సైజు ఉందనుకోండి అనేది వంగుని వర్క్ చేసేటట్టుగా ఉంటుంది లేదనుకోండి మనకి వన్ మీటర్ వరకు ఉంటే కనుక ఆ వన్ మీటర్ ఉన్నటువంటి పిడిలన్నది మనం వంగు అవసరం లేదనమాట జ జస్ట్ లైట్గా స్లైట్గా అయ్యి మనం స్లైట్గా బెండ్ అయ్యి ఆ పార్తో మధ్యనెలగా లాగేటట్టుగా ఉంటుందన్నమాట లేదంటే చదును చేయడం అంటే మనకి మట్టిని పోగు చేయడం కానివ్వండి లేదంటే బెడ్స్ని చదువు చేయడం చదును చేయడం కానుండే లేదంటే భూమిని తవ్వి గుంటలు తవ్వినప్పుడు లేదంటే నీటు నీరు అంటే వాటర్ ఫ్లో అనేది మనం పంపడానికి ఉపయోగపడేటట్టుగా కానీ లేదంటే ఆ బెడ్కి బెడ్కి మధ్య స్ట్రైట్ బోధి ఇవ్వడం బోధి అంటే వాటర్ వెళ్ళేటువంటి పర్పస్ కానివ్వండి లేదంటే డ్రైన్ వాటర్ని అంతటిని తీసుకెళ్ళి ఒక వేలో ఒక కెనాల్లో విధంగా విధంగానివ్వండి ఆ పర్పస్ ఏంటంటే ఈ గడ్డపారిని ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట చూడండి అక్కడ విత్తనాలు పడకల తయారీ కానివ్వండి విత్తనాలు దూరంగా నాటి వాటి వరుసలను ఏర్పరచడం లేదంటే పొదలు కానీ కొయ్యల్ని ఊరపెట్టడం ఇటువంటి ప్రాసెస్ అన్నింటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ మనకి సీ డ్రిల్ అంటే ఫస్ట్ మనకి బెడ్ ప్రిపరేషన్లో మెయిన్గా ఉపయోగపడేది ఏంటంటే గడ్డపార అని చెప్తాం గడ్డపార దీని తర్వాత ఏంటి సీడ్ సీ బెడ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం స సీడ్స్ అనేవి షో చేస్తాం ఆ షో చేసే విధానంలో ఉపయోగించేది ఏంటంటే సీ డ్రిల్ అంటే ఒక పరికరం ఉందమ్మా సీ డ్రిల్ ఈ సీ డ్రిల్ తీసుకుంటే మనకి ఎక్కడ దీంతో ఏంటంటే నిర్ణీత లోతులు అంటే సీ డ్రిల్ ఎప్పుడు కూడా ఏంటంటే మన బెడ్డ ప్రిపేర్ చేసిన తర్వాత దాని మీద ఆ డ్రిల్ అనేది నెమ్మదిగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట నెమ్మదిగా మూవ్ అవుతూ ఉంటుంది మూవ్ అయినప్పుడు దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సీడ్స్ని ఒక నిర్ణీతమైనటువంటి ఒక ఒక పర్టికులర్ డెప్త్లో సీడ్స్ని పెట్టడం అనేది అనమాట ఈ మెషిన్ సహాయంతో దాని సీడ్ డ్రిల్ అని చెప్తాం ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు మనకి ఇక్కడ అంటే సీ డ్రిల్లో మనకి రెండు రకాలు ఇచ్చాడు ఒకటి చేతి వేసేటువంటి డ్రిల్ అని చెప్తాడు రెండోది మెకానికల్ మెకానికల్ సీడ్ డ్రిల్ అని చెప్తాం అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రతి సీడ్ సీడ్ అంటే మనకి సీడ్ మేటరింగ్ అని చెప్తాం అంటే విత్తనాలు వేసేటప్పుడు మనకి పక్కపక్కనే అంటే ఓ మట్టిలో వేసేటప్పుడు విత్తనాలని చూడండి ఇక్కడ విత్తనాలు వేసి మట్టిలో కప్పే కప్పేయచ్చు అనమాట మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ప్యాడికల్చర్ చూస్తూ ఉంటాం మనం అంటే వరి వేసేటప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్లో మనకి ఆ చిన్న చిన్న బెడ్ల మీద మనకి వరి మొక్క వరి బెడ్స్ కనుక అంటే సీడ్ క్రాపు ప్యాడీ బెడ్స్ కనుక ప్రిపేర్ చేస్తే ఆ బెడ్ తీసుకెళ్ళి మెషిన్ పైపు పెడితే ఆ మెషిన్ అనేది నెమ్మదిగా కిందకి తీసుకుని రెండు రెండు కర్రల చొప్పున పెట్టుకుంటూ వెళ్తుంది అనమాట అలాగే ఇక్కడ ఏంటంటే మనకి సీడ్స్ కూడా సేమ్ పర్పస్లో మనకి ఏంటంటే నిర్ణయమైతే అంటే ఒక పర్టికులర్ మెజర్మెంట్ అనేది డెప్త్లో సీడ్ని పెట్టడం ఇమీడియట్గా మళ్ళీ పైన బ్యాక్ నుండి దాన్ని కప్పుకుంటూ వచ్చేయడం అనేటువంటి ప్రాసెస్ అని జరుగుతుంది అయితే ఇవి రెండు రకాలు ఒకటే హ్యాండ్తో పట్టుకుని లాగొచ్చు అనమాట మనం రెండోది ఏంటంటే మెకానికల్ ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకి ఖచ్చితంగా ఇది హెవీ వెయిట్ ఉన్నట్టుగా ఉంది ఇది ఏంటంటే మనకి హెవీ వెయిట్ ఉన్నది ఏంటంటే మెకానికల్ అంటే ఏదన్నా మనకి ట్రాక్టర్ కానీ అంటే హై పవర్ ట్రాక్టర్స్ కానీ లేదంటే లో పవర్ ట్రాక్టర్స్ కానీ అటువంటి అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఉపయోగించి చేయొచ్చు అనమాట అంటే లాగ్ లాగడానికి అనమాట ఇది ఉపయోగ లాగి చేస్తారనమాట ఇది మెషిన్ తగిలించాలి ఖచ్చితంగా తగిలించినప్పుడు అది ఏంటంటే పుల్లీ ఉంటుంది అనమాట ఒకవేళ ట్రాక్టర్ బిగించి అనుకోండి బ్యాక్ సైడ్ చిన్న రొటేటర్ ఉంటుందమ్మా ఆ రొటేటర్కి ఈ ఫ్రంట్ ఉన్నటువంటి పార్ట్ని బిగిస్తే అదేంటే నెమ్మదిగా తిరుగుతూ వెళ్తూ ఉంటుంది వన్ బై వన్ సీడ్ అనేది పడుతూ ఉంటుంది అనమాట ఇది ఏంటంటే మనకి రెండోది అనమాట నెక్స్ట్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ సీడ్ రోలర్ అని చెప్పారు అంటే ఇక్కడ ఏంటంటే మనకి సీడ్స్ వేసిన తర్వాత దాన్ని ఏంటంటే రోలర్ సహాయంతో నెమ్మదిగా పుష్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే సీడ్ రోలర్ సీడ్ రోలర్తో వేసామనుకోండి దాని మీద ఏంటంటే నెమ్మదిగా ఏమవుతుందంటే ఆ కప్పుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అది సెకండ్ వన్ అని చెప్తే అక్కడ ఇచ్చాడు ఆల్రెడీ ఈ రోలర్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే నేలనే ఏం చేస్తాడంటే చదును చేయడానికి అంటే విత్తనాలు వేసిన తర్వాత లైట్ వెయిట్ ఉన్నాయి అనుకోండి విత్తనాలు వేసిన తర్వాత ఎక్కడైనా గోడలు గోపులు ఉంటే దాన్ని నెమ్మదిగా చదువు చదువును చేయడానికి లేదంటే డైరెక్ట్గా బిఫోర్గా సీడ్స్ సోయింగ్ ముందు ఏంటంటే మనకి కొన్ని రోలర్స్ అనేవి యూజ్ చేస్తారన్నమాట ఆ రోలర్స్ ఏంటంటే మనకి యూజ్ చేస్తే ఆ బెడ్స్ అన్ని కూడా చదువుని చేస్తారనమాట దీనికి కూడా ఇంకో ఎగ్జాంపుల్ ఉందమ్మా ఎక్కడంటే మనకి ప్యాడికల్చర్లోనే బెస్ట్ ఎగ్జాంపుల్ ప్యాడికల్చర్ కానివ్వండి లేదంటే మొక్కజొన్న వేసేటప్పుడు కూడా అంతేనమ్మ మొక్కజొన్న కూడా ఏంటంటే ఆ ప్లగ్గింగ్ అంతా అయిపోయిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత ఏం చేస్తారంటే విత్తనాలు చదువుతారమ్మా విత్తనాలు మామూలుగా చల్లుతారు చల్లిన తర్వాత ఏంటంటే అక్కడ అంటే బాగా ఓల్డ్ మె మెథడ్లు అనుకోండి ఇక్కడ సీడ్ రోలర్స్ ఉండే కాదు ఇదివరకు ఓల్డ్ మెథడ్ ఓల్డ్ మెథడ్స్ అయితే కనుక సీడ్ రోలర్స్ ఎట్టి పరిస్థితులు ఉండే కాదు అక్కడ ఏం చేసేవారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఇవే ఇవేంటంటే మనకి ఇక్కడ ఐ థింక్ గ్రౌండ్ నట్ గ్రౌండ్ నట్ అంటే బాగా ప్లగ్గింగ్ చేసిన తర్వాత దుండి తర్వాత చదువు చేస్తారు చదువు చేసి ఏం చేసేవారు అంటే సీడ్స్ అనేవి చల్లేస్తారు చల్లేసిన తర్వాత వాటికి ఏం చేసేవారు అంటే ఇదివరకు మండలు కట్టేవారు అనమాట మండలు ఎలాగంటే ఎద్దులు రెండు ఎద్దులకి కాడి కట్టి ఆ కాడికి ఏం చేసేవారు అంటే మండ కట్టేవారు అనమాట అంటే మనకి చెట్టు కొమ్మలే ఉన్న నరికి వాటికి లైట్ వెయిట్ పెట్టి దాని మీద రెండు కొమ్మలు మూడు కొమ్మలు ఒక తడిగలే కట్టి ఫ్లాట్గా చేస్తారు దాని మీద ముద్దు పెడతారు అన్నమాట ఈ ఎద్దును తోలుతూ ఉన్నాం అనుకోండి ఆ ప్లగ్గింగ్ చేసినటువంటిది తర్వాత షీట్స్ వచ్చేసిన తర్వాత అంతా కూడా ఏంటంటే చదువు అనమాట ఇది ఓల్డ్ మెథడ్ ఇంకోటి ఉంది ప్యాడికల్చర్లో ప్యాడికల్చర్లోకి ఏంటంటే వరకు పల్లగొర్రు అని ఉండేదమ్మా పల్లగొర్రు అంటే మొత్తం దొమ్మంతా చేసేసిన తర్వాత అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ముందు నార్మల్ అని అయిపోయిన తర్వాత నార్మల్లో నుండి ఆ నారుని ట్రాన్స్ప్లాంట్ చేయాలి ల్యాన్ని ఆ చేసే ముందు ఏంటంటే దీన్ని దుక్కు దుక్తుంటారనమాట దమ్ము చేస్తారు రెండు మూడు సార్లు వేసి రెండు మూడు సార్లు తొక్కిస్తారనమాట మళ్ళన్నీ కూడా తొక్కించిన తర్వాత అక్కడక్కడ గెడ్లు ఉండిపోతాయి ఆ గెడ్ల చదును చేయడానికి ఏంటంటే పల్లగూర అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ ప్యాడికల్చర్లో అంటే ఇక్కడ మనకి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాం మనం అదేవిధంగా ఇక్కడ రోలర్ అనేది ఏంటంటే భూమిని చదును చేయడానికి అంటే విత్తనాలు వేసిన తర్వాత కానీ బిఫోర్గా మనకి విత్తనాలన్నీ కూడా సమానంగా పడాలి అంటే కనుక ఈ రోలర్ అనేది ఉపయోగించేవారు ఇది మనకి థర్డ్ వన్ నెక్స్ట్ మనకు ఇచ్చారు ఇక్కడ ఏంటంటే త్రోవెల్ అని చెప్తారు చూడండి ఇక్కడ అన్నీ కూడా త్రోవెల్ నేలంతా అవి కలుపు తీసినటువంటి ఉపయోగించేటువంటి మొక్క అంటే ఇనుపు బ్లేడుతో ఉంటాయి అనమాట ఇది కూడా ఏంటంటే ఇనుపుల బ్లేడ్తో కిందది ఇదేంటంటే బాగా పొడవుగా ఉంటుంది దీనికి పట్టుకునేటువంటి హ్యాండ్లు అనేది హ్యాండ్ చెక్ హ్యాండ్లు అనేది కటింగ్ చివర్లకి అంటే కింద వరకు పంచబడి పరికరం ఉంటుంది అదేంటి చాలా పొడవుగా ఉంటుంది త్రోవెల్ అనుకోండి ఇక్కడ చెక్క హ్యాండ్లు అన్నింటికి ఏంటంటే చెక్క హ్యాండ్లు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నింటికి ఉంటాయి చెక్క హ్యాండ్లు అనేది అంటే హుడెన్తో తయారు చేసినటువంటి హ్యాండిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది ఏంటంటే త్రోవెల్ అనే చిన్న పరికరం అనమాట ఇది ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలు బట్టి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్లో మనకి తయ ప్రిపేర్ చేస్తారు దీంతో ఏంటంటే కలుపు తీయడం కానీ మొక్కలు నాటిన నాటినప్పుడు మట్టి వేయడం కానీ లేదంటే నేత నారు లేతగా ఉన్నటువంటి నారు అంటే ల్యాన్ అనేది మార్పిడి చేయడానికి ఇటువంటి దానికోసం ఏంటంటే దీన్ని త్రోవెలు ఉపయోగిస్తారు నేలను అయితే ఇక్కడ ఆల్రెడీ ఉంది అది మనకు ఉపయోగిస్తారు నెక్స్ట్ మనకి గార్డెన్ రాక్ ఒకటిని హ్యాండ్ లెవెల్ అని ఇచ్చాడు మరి రెండు గార్డెన్ రాక్ హ్యాండ్ లెవెల్ గార్డెన్ రాక్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కడైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర మనకి గార్డెన్ ఉందనుకోండి గార్డెన్లో చెత్త పడిపోయింది చెత్త పడిపోయినప్పుడు ఏంటి మనం అంతా కూడా పోగు చేసి బయటపడేస్తాం ఇక్కడ అలా కాదు ఒక హ్యాండిల్ రాక్ ఇక్కడ చూడండి అక్కడ ఇచ్చాడు గార్డెన్ రాక్ అని ఇచ్చాడు అంటే చివర ఒక హుడెన్తో కానీ లైట్ వెయిట్ ఉన్నటువంటి ఐరన్ రాడ్తో ఐరన్ పైప్తో కానీ తయారు చేసినటువంటి ఒక హ్యాండిల్ ఉంటుందన్నమాట దాని చివర ఏంటంటే మనకి మన హ్యాండ్కి వేళ్ళు ఎలాగున్నాయో అలా ఉంటుందన్నమాట చివర దాంతో ఏంటంటే అది ఒకచోట కట్టబడి అంటే ఒక బంచి కింద స్టిక్ చేసి అంటే గట్టిగా టైట్ చేసి ఆ చివర ఉన్నటువంటి ఆ ఓసలాంటి కూడా దూరం దూరంగా జరుపుతారమ్మా అంటే ఒక అర్ధ చంద్రాకారంలో వచ్చేటట్టుగా చూస్తారు అర్ధ చంద్రాకారంలో వచ్చేటట్టుగా చూసి ఒకే చోట కడతారనమాట చివరి మాత్రం అర్ధచంద్రగా వస్తుంది అన్ని కూడా ఒక పర్టికులర్ పాయింట్లో బంచి కింద కడతారనమాట అలా కట్టింది కట్టింది ఏంటంటే మనకి ఇక్కడ గార్డెన్ రాకని చెప్తాం అది ఏం చేస్తుంది ఇలా పట్టి ఇలా లాగే మన ఏళ్ళ చూడండి మట్లో పెట్టి ఇలా లాగే అనుకోండి మన హ్యాండ్ని ఆ ఫైవ్ ఫింగర్స్ ఏం చేస్తుంది ఆ ఏళ్ల మధ్యనే ఏమన్నా కర్రలో అటువంటి ఏమైనా ఉన్నాయి చిన్న చిన్నవి దగ్గర తెచ్చేస్తారు అలాగే సేమ్ పర్పస్ ఇది ఉపయోగిస్తారు అంటే గార్డెన్ ఏంటంటే డస్ట్ అంటే గార్డెన్లో ఏదైనా వేస్ట్ మెటీరియల్ కానీ ఆకులు కానీ చిన్న చిన్న ముక్కలు కానీ అటువంటి పడిపోతే కానీ వాటిని రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు హ్యాండ్ లెవెలర్ అని ఇచ్చాడమ్మా ఉద్యానవనాల్లో ఏంటంటే మనకి ఇది సేమ్ ఇందాక చెప్పినట్టే ఇందాక చెప్పినట్టే మనకి ఎలాగంటే మడులు అనమాట అంటే బెడ్స్ అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఆ బెడ్స్ అన్నిటి కూడా క్లియర్గా ఉన్నావా లేవా అంటే బెడ్స్ పైన లెవల్ కరెక్ట్గా ఉందా సీడ్ షో చేసిన తర్వాత ఏం చేయొచ్చు షీడ్ షో చేయకుండా అంటే విత్తనాలు చల్లక ముందేంజర్ చేయొచ్చు మనం అంటే అది మన బేస్డ్గా ఉంది అక్కడ ఏ ప్లాంట్ స్పీసీస్ అయితే మనం పెంచుతామో దాన్ని బట్టి మనం చేయొచ్చు అనమాట అది అయితే ముందు చేసుకోవచ్చు లేదంటే తర్వాత ఏం సరే చేసుకోవచ్చు ఏంటంటే ఇది హ్యాండ్ లెవలర్ అని చెప్తాం అంటే చేత్తో మనం లైట్ వెయిట్ ఉంటుంది చేత్తో మన చిన్న చిన్న బెడ్స్ కదా మనకి ఆ బెడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి ఇక్కడ అయితే వన్ మీటర్ కానీ వన్ అండ్ హాఫ్ మీటర్ కానీ విడుతుంటుంది అటువంటి అప్పుడు ఏంటంటే ఈజీ మనకి అది లెవెల్ లెవల్తో చాలా ఈజీగా మనం పుల్ చేస్తూ మనం ఏంటంటే ఆ బెడ్స్ని లెవెల్ లెవెల్ చేయొచ్చు అనమాట విత్తనాలు ముందు చేయొచ్చు వేసిన తర్వాత కూడా స్పీసెస్ బట్టి చేయొచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే ఇది మనకి నెక్స్ట్ వన్ తర్వాత ఇంకొకటి మనకి షో చేస్తాం చూడండి ఒకసారి నెక్స్ట్ ఉండమ్మా కలుపు తీయి పోర్క్ అని ఇచ్చాడు మనకి అంటే కలుపు తీయడానికి ఉపయోగిస్తాడు ఎలాగంటే చిన్న హ్యాండిల్ ఉంటుంది అది ఐరియంతో కానీ చెక్కతో హుడెన్తో కానీ చేస్తారు చివరి ఏంటంటే ఒక పోర్క్ టైప్ ఉంటుంది అదేం చేస్తారంటే ఆ పోర్క్ ఏంటంటే ఇలా పెట్టి కొంచెం చివర ఏంటంటే ఈ పోర్క్ కాని ఉండే హ్యాండ్ కల్టివేటర్ కానివ్వండి ఓకేనా తర్వాత ముందు ఉన్నటువంటి గడ్డపార్లు కానివ్వండి నేలను తవ్వేటువంటివి కానివ్వండి ట్రోవెల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే చివరి కొంచెం పదునుగా ఉంటాయి అన్నింటికి కూడా ఇదేంటంటే పదునుగా ఉండడం వల్ల ఏంటంటే సాయిల్లోకి ఈజీగా డెప్త్ పోయి అంటే చొచ్చుకుని పోయి ఏదైతే మనం పిగిలించాలనుకుంటున్నామో ఏ వీడిని అయితే మనం రిమూవ్ చేయాలనుకుంటే దాన్ని ఈజీగా తీయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ కూడా అది మనకి అని ఇచ్చాడు ఇది పొడవు ఉంటుంది చెక్క హ్యాండ్లు ఉంటుంది యాజ్ యూజువల్గా చివరి మాత్రం బ్లేడ్ కలిగి ఉంటుంది అనమాట అది విడిపోయి అంటే ఒకే బ్లేడ్ రెండు కింద విడినట్టుగా ఉంటాయి అనమాట అది నేలపై కలుపు మొక్కలు చాలా ఈజీగా తీయడానికి ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ మనకి హ్యాండ్ కల్టివేటర్ ఇచ్చాడమ్మా హ్యాండ్ కల్టివేటర్ అంటే అర్థం ఏంటంటే నేలనే లూజ్ చేయడానికి అనమాట అంటే హ్యాండ్ కల్టివేటర్ నేలని లూజ్ చేస్తాం అంటే ఏదైనా ఒక మొక్క ప్లాంట్ అనేది మనకి ప్లాంటేషన్ చేసినప్పుడు దాని చుట్టూ కూడా మీకు ఎక్కడైనా సరే చూడండి ఒక మొక్క అనేది పాతిన తర్వాత లేదంటే ప్లాంటేషన్ అయిన తర్వాత ఆ మొక్క చుట్టూ కూడా ఖచ్చితంగా ఒక టెన్ డేస్ కానీ వన్ వీక్ కానీ మనం ఆ చుట్టూ ఉన్నటువంటి కలుపుని రిమూవ్ చేయాలి రిమూవ్ చేసేటప్పుడు ఏంటంటే దీన్ని యూజ్ చేస్తామనుకోండి ఐ థింక్ ఇట్ ఈస్ ఏ హ్యాండ్ కల్టివేటర్ అని చెప్తాం దీన్ని తీసాం అనుకోండి ఆ చుట్టూ ఉన్నటువంటి కలుపు మొక్కలు పోతాయి అక్కడ చుట్టూ ఉన్నటువంటి సాయిల్ కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే గ్రోత్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట హెల్దీగా ఉంటుంది దానికోసం దీన్ని ఉపయోగిస్తారనమాట ఇక్కడ మనకి అంటే ఇదేంటంటే ఎక్కువగా ఎక్కడ అంటే చిన్న చిన్న వెజిటేబుల్ ప్లాంట్స్ అటువంటివి పెంచేటప్పుడు మాత్రం ఇది మాత్రం మ్యాగ్జిమం ఇచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ మనకి క్రౌబార్ అని చెప్తామమ్మ అంటే ఇదేంటంటే చివర ఒక కొన మొనదేలి ఒక కొన వెజ్ ఆకారంలో ఉంటుందమ్మా వెజ్ ఆకారంలో ఉంటుందన్నమాట ఇది మొత్తం కూడా ఏంటంటే ఇనప్రాక్తో తయారు చేస్తారన్నమాట అంటే ఒకటి గుంటలు తవ్వడానికి రెండోది నేలను ఇచ్చిన చేయడానికి ఈ రెండు పర్పస్లో మనకి ఈ హ్యాండ్ అంత సారీ క్రోబార్ అనేది మనకి యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇది నెక్స్ట్ మనకి ఇంకొకటి చూడండి ఒకసారి ఇంకా ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఒకసారి నెక్స్ట్ కూడా ఇక్కడ చూడండి అమ్మా నెక్స్ట్ కత్తి అని కత్తి నెక్స్ట్ కొడవలే చూడండి కత్తి అనేది ఏంటి మనకి ఇక్కడ కత్తి మనకి లెంగ్త్ ఇచ్చాడు అంటే ఎక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అంటు కట్టేటప్పుడు కానీ మొగ్గ తొడుగును మొగ్గ తొడుగుటకు ఉపయోగించే పరికరం అని చెప్తాడు దీన్ని అంటు కట్టే విధానంలోను మొగ్గ తొడుగే విధానంలో ఉపయోగిస్తారు దీన్ని అయితే దీనికి కూడా ఏంటంటే మనకి ఇది సుమారుగా సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ పొడవైనటువంటి ఒక బ్లేడ్ ఉంటుంది చివర కూడా హ్యాండిల్ ఉంటుందమ్మా ప్రతి దానికి కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఆర్టికల్చర్ టెక్నిక్లో సారీ నర్సరీ ఆర్ గార్డెనింగ్లో ఈ రెండిట్లో ఉపయోగించేటువంటి ఎనీ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా పిడి అనేది ఉంటుందమ్మా హ్యాండిల్ అంటే పట్టుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక పార్ట్ ఉంటుంది దాన్ని హ్యాండిల్ అని చెప్తాం ఇట్ కెన్ బి ఇట్ కే ఇట్ మే బీ ప్రిపేర్డ్ సారీ మే ఇట్ మే బీ ప్రిపేర్డ్ బై ది హుడెన్ ఆర్ ఐరన్ లైట్ వెయిట్ ఉన్నటువంటి ఐరన్తో సార్ ప్రిపేర్ చేయొచ్చు మేబీ ప్రిపరేషన్ హ్యాండిల్ ప్రిపరేషన్ అనేది లేదంటే హుడెన్తో కూడా ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఎక్కడైనా సరే జరిగేది మనకి అట్ ది సేమ్ అట్ ది సేమ్ టైం కోట ఏంటంటే కొడవలు రా అంటే కూరగాయల కోతలు అంటే ఉపయోగించే కానీ లేదంటే అంటే ఒక ఒక రకమైనటువంటి కోతకు ఉపయోగించేటువంటి పరికరం ఇది సక్యలే అని చెప్తాం అయితే ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది అంటే కలుపు చూడండి రెండు రకాలుగా ఉంటుంది ఇది ఒకటి సాదా అంచులు కలిగింది రెండోది చీలికలు కలిగిన అంచులు అని చెప్తాం అంటే ఆ కొడవలు కనుక తీసుకుంటే ఆ కొడవలకే పళ్ళు ఉంటాయి అమ్మ సిర్రేట్ మార్జిన్స్ ఉంటాయి సిరి రేట్గా ఉంటుంది అనమాట ఎక్కువ ఉంటుంది అదేంటంటే సాదాగా అంచులు ఉంటాయి అని చెప్తాడు లేదంటే చీలికలు కలిగినటువంటి మంచులని ఉండడం జరుగు అడ్జస్ట్ అనే ఉంటాయి అన్నమాట ఇక్కడ సిరేట్ మార్జిన్స్ కానీ లేదంటే జనరల్గా ఉన్నటువంటి మార్జిన్స్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇంకోటి కూడా చేస్తాం చూడండి ఒకసారి ఇంకోటి ఒకసారి చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం ఒకసారి అగైన్ నాగలి ఈ అనేది ఎందుకు ఉపయోగిస్తారు మనకి నేలని బాగా తిరగవేయడానికి ఉపయోగిస్తారు అయితే నేల ఉపరితలంపై ఎంత అంటే మనకి ఇక్కడ వన్స్ అగైన్ నేలని ఎక్కువగా ఎంత లోతు వరకు తగ్గుతుందంటే ఇది పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్లతో అవుతుంది మట్టిని ఎక్కువగా విచ్ఛిన్నం చేస్తుంది అంటే గడ్డల గడ్డలుగా లేకుండా బాగా పొడిగా చిన్న చిన్నగా చేయడం అనేది జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే బిఫోర్ క్రాపింగ్ కానివ్వండి లేదంటే క్రాపింగ్ చేసేటట్టు ముందు బేర్ సాయిల్స్ అనేసరి కావాలండి అక్కడ ఖచ్చితంగా పంటకు సంబంధించిన అవశేషాలు కానివ్వండి కొన్ని వీడ్స్ కానివ్వండి ఇంకా అదర్ అని ఏవైనా సరే మనకి ఖచ్చితంగా అక్కడ ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్లగ్గింగ్ చే నాగలతో దున్నడం వల్ల అవన్నీ బయటకు వచ్చేస్తాయమ్మా బయటకు వచ్చేసి కంప్లీట్గా డ్రై అయిపోతాయి లేదంటే మొక్కలు మొక్కలుగా అయిపోయి మళ్ళీ ఎగైన్ సాయిల్ కలిసిపోతుంది అనమాట అప్పుడు ఆ సాయిల్ అంతా కూడా ఎలాగవుతుందంటే ఫెర్టైల్ సాయిల్గా ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుందనమాట అప్పుడు ఆ ఫెర్టైల్ సాయిల్ అనేది మనకి ఏంటంటే చాలా నెక్స్ట్ ఏదైతే క్రాప్ చేస్తామో ఆ క్రాప్కి ఇది మాన్యూర్ కింద ఉపయోగపడుతుంది అనమాట ఆ టైంకి ఇది మాన్యూర్ కింద అయిపోయి ఉపయోగపడుతుందనమాట అప్పుడు మనకి ఏంటంటే ఆ సాయిల్ అనేది మంచి బాగా అంటే హెల్తీగా ఉంటుంది పెట్టైర్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం క్రాప్ ఆర్ స్పీసీస్ ప్లాంట్ స్పీసెస్ అనేది అది ఎక్కడైనా కానివ్వండి గార్డెన్లో కానివ్వండి నర్సరీలో కానివ్వండి లేదంటే ఎక్కడైనా సరే సరిగానివ్వండి చాలా హెల్దీగా పెరగడం అనేది జరుగుతుంది అనమాట ఈ పర్పస్ ఇది చేయడం వల్ల అయితే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా నాగాల్లో ఏంటంటే స్థానికంగా ఉండేటువంటి నాగలి అని దేశీయంగా ఉండేటువంటి నాగ అని మౌల్డ్ బోర్డ్ మౌల్డ్ బోర్డ్ నాగలని డిస్క్ ప్లాటర్స్ అని డిస్క్ డిస్క్ అంటే ఏంటంటే పెద్ద పెద్దవి ఉంటాయి అమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మూడు ఉన్నాయి అటువంటిది డిస్క్ అంటే ఏంటంటే మనకి రౌండ్గా ఉంటుందన్నమాట మనకి ఎలాగంటే మనకి ఇక్కడ సాసర్ లైక్ స్ట్రక్చర్ ఉండి రౌండ్గా ఉండి ఒక లైన్లో ఇక్కడ చూడండి ఇక్కడ సూదిగా ఉన్నటువంటి మానవులు మూడు బిగించి ఉన్నాయి వి షేప్లో ఉంటాయి అన్నమాట ఇవి వి షేప్లో అటువంటి సర్కిల్లో ఉంటాయి అన్నమాట ఇవి ఇలాగ సూదిగా వి షేప్ ఉంటాయి కానీ ఇవి ఇది నాగలకే డిస్క్లు అనుకోండి రౌండ్ షేప్లో ఉన్నటువంటి పార్ట్ ఉంటుంది ఆ రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఆ లైక్ స్ట్రక్చర్కి ఎడ్జెస్ అంతా కూడా చాలా షార్ప్గా ఉంటుందన్నమాట షార్ప్గా ఉంటుంది ఈ షార్ప్గా ఉన్నది ఏం చేస్తుందంటే ఈ షార్ప్గా ఉన్నటువంటి నాలుగు కానివ్వండి ఐదు మూడు ఐదు అంటే మూడు డిస్కులు ఉండొచ్చు ఐదు డిస్కులు ఉండొచ్చు ఇవి ఖచ్చితంగా ఏం చేస్తాయి అంటే చాలా షార్ప్గా ఉండడం వల్ల ఈజీగా ఏంటంటే మనకి ఈ మట్టిని తిరగేయడము కట్ చేయడం ఏది తగిలినా ఏ అవశేషం తగిలిన పంటకు సంబంధించిన కానివ్వండి వీటికి సంబంధించిన సంబంధించినటువంటి అవశేషాలకు సంబంధించిన కానివ్వండి ఇవన్నీ కూడా ఈజీగా కట్ అయిపోతాయి అనమాట ఏది ఆ డిస్క్ వల్ల ఇంకోటి ఉంది పౌ అని చెప్తామమ్మ ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఆ మూడు ఉండవు దానికి పౌకి ఓన్లీ సింగిలే ఉంటుందన్నమాట పెద్దగా ఉంటుందన్నమాట బాగా బ్రాడ్గా ఉంటుందన్నమాట పెద్దగా ఉండి పెద్దగా వెడల్పు ఉంటుందన్నమాట బాగా మన హ్యాండ్స్ చూడండి రెండు మనం ఒకసారి మన అదే మిడిల్ ఫింగర్లో దగ్గర పెట్టి బాగా విడితే ఉన్నట్టు విడితెక్కువగా ఉన్నట్టుగా మనకి ఈ షేప్లో మనం హ్యాండ్ పెడితే ఎలా ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది అనమాట అనేది అది సింగిలే ఉంటుంది చాలా ఎక్కువలో తనమాట డెప్త్ అనేది అంటే ఎటువంటి కొంచెం డెప్త్ గెలినటువంటి ట్రీస్ వేళ్ళు కూడా అది పెగిలించడానికి ఉపయోగపడుతుంది అనమాట అది సో మనకి అంత డెప్త్ అవసరం లేదు ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే నాగలే మెయిన్ నెక్స్ట్ కత్తిరి చెప్పాం మనకి కత్తిరి చూడండి ఇక్కడ ఉద్యానవనాల్లో అంటే గార్డెన్లో మనకి ఎక్కువ ఉపయోగిస్తారు ఇది ఎందుకంటే మనకి స్టాక్ కానీ సయాన్ని కానీ కట్ చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తారు లేదంటే రూట్ స్టాక్ని కట్ చేయడానికి తొలగించడానికి ఉపయోగిస్తారు దీన్ని ఇలాగ ఇది కత్తిరి ఉపయోగించడం వల్ల ఏంటంటే మనకి కత్తికి ఎలాగంటే షార్ప్గా ఉంటుంది కార్బన్ లేయరింగ్ ఉంటుందా ఇది అంతా కూడా ఈ కార్బన్ లేయరింగ్ ఉండడం వల్ల ఇది కట్ చేసినప్పుడు మనకి అది స్టాక్ ఉండే స్టాక్ కట్ చేస్తే సయాన్ని హెల్దీగా పెరుగు పెరుగుతుంది స్టాక్ కట్ చేస్తే సయాన్ని హెల్దీగా పెరుగుతుంది సయాన్ని కట్ చేస్తే స్టాక్ అనేది చాలా హెల్దీగా పెరగడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మనకి అంటే హెల్దీగా ప్లాంట్ గ్రోత్ అనేది జరుగుతుందని చెప్తాం నెక్స్ట్ మనకి ఇంకా రిమైనింగ్ కూర్చోండి ఒకసారి నెక్స్ట్ మనకి ఏంటంటే పార్ట్స్ అని చెప్పాము కుండీలు ఈ కుండీలు అనగానే మనకి అది ఎక్కడైనా సరే నర్సరీలో మనకి ఏంటంటే ఒకే రకమైనటువంటి కుండీలు ఎక్కడ ఉపయోగించం మనం మన ఇంట్లోనే మనం ఏదైనా ప్లాంట్ని పెంచాలనుకుంటే మనం మన గార్డెన్లో ఇండోర్ గార్డెన్స్లో మనకి ఏదైనా మొక్కలు పెంచాలంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనకి కుండీలు మనం తెచ్చుకుంటాం అదే మనకి ఇండోర్లో ఇంకా మనకి ఏంటంటే హ్యాండ్ మేకింగ్ ఉంటాయమ్మా హ్యాండ్ మేకింగ్ అంటే చిన్న చిన్న బాటిల్స్ కట్ చేస్తాం అంటే ఆ ప్లాంట్ ఎంత సైజు పెరుగుతుంది ఏంటో చూసుకుంటాం ఆ ప్లాంట్ సైజు బట్టి మనం ఏంటంటే బాటిల్ కట్ చేసి పెడతాం చిన్న చిన్న హోల్స్ పెట్టి దాంట్లో మట్టి పెట్టడం రంప పుట్టి పెట్టడం దానికి ఏదైనా అదర్ దాని మాన్యూ యాడ్ చేయడం అటువంటివి ఏంటంటే చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు బాటిల్స్ కట్ చేసి మనం హ్యాండ్ మేడ్ అని చెప్తాం వాటిని ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేయడం అని ఇప్పుడు మనకి చిన్న చిన్న క్లాసెస్లో ఇప్పుడు హై స్కూల్ లెవెల్ అందరూ కూడా ఏంటంటే క్రాఫ్ట్ వర్క్ చేయితారు అమ్మా ఇవన్నీ కూడా దాంట్లో మనకి ఏంటంటే ఒక ఒక పీరియడ్ అని కేటాయించి ఎలా హ్యాండ్ మేడ్ ఎలా చేయొచ్చు గార్డెనింగ్ సంబంధించిన కుండీలు మనం ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే కుండీలు అనేది హ్యాండ్ మేడ్ అన్నీ కూడా ఏంటంటే వేస్ట్ మెటీరియల్తో ప్రిపేర్ చేస్తారమ్మా అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ లీటర్స్ ధమ్స్అప్ బాటిల్ ఉందనుకోండి అది మనం పడేస్తాం బయట ఇమీడియట్గా క్రష్ అంటే ఆఫ్టర్ యూజింగ్ ఇట్ కెన్ బి త్రో ఇట్ సో ఆ త్రో చేసేటువంటి అన్ని మెటీరియల్ని కూడా ఏం చేసి ఎలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం మనకి ఏంటంటే చిన్న చిన్న మొక్కలను పెంచవచ్చు మొక్కల్ని పెంచడానికి ఎలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా హ్యాంగ్ చేయొచ్చు ఇప్పుడు చిన్నపిల్లలందరూ కూడా అదేనమ్మా ఇప్పుడు ఎయిత్ నైన్త్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా ఆర్టిఫిషియల్గా చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట కుండీలు ప్రిపేర్ చేయడం అంటే ఇక్కడ మనకి ఈ పార్ట్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ అనమాట ఇక్కడ ఈ పార్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు డిఫరెంట్ సైజు అట్ ది సేమ్ టైము డిఫరెంట్ చూడండి ఇక్కడ వన్ బై ఫోర్ కానీ వన్ బై టూ కానీ లేదంటే త్రీ బై ఫోర్త్ పరిమాణాలు ఉంటాయంట అంటే అలంకరణ కోసం ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ కుండీలన్నీ కూడా ఏంటంటే అలంకరణ కోసం ఎక్కువగా ఉపయోగించడం అదేవిధంగా మనం తయారు చేసేటువంటి కుండీలు కూడా నీటి సౌలభ్యం కరెక్ట్గా ఉండాలని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అది ఏదైనా సరే కావచ్చు ప్లాస్టిక్ కుండీలు కానివ్వండి ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే అన్నీ కూడా ప్లాస్టిక్ కుండీలు అమ్మా ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని తర్వాత ఏంటంటే ఇంకో పరికరం ఏంటంటే స్ప్రే పంప్స్ అని చెప్తాం ఆల్రెడీ తెలిసిందే మనకిది స్ప్రే పంపు ఎందుకు పెస్తారంటే మా స్ప్రే పంప్ అనేది మన గార్డెన్లో కానీ నర్సరీలో కానీ ఏంటంటే చీడలో అంటే ఏదైనా ఇన్సెక్ట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడ్ కంట్రోల్ కానివ్వండి లేదంటే వేప నోళ్ళు స్ప్రే చేయడానికి లేదంటే ఫంగిసైడ్స్ లేదంటే పురుగులు లేదంటే ఇన్సెక్ట్స్ ఇటువంటి కూడా కంట్రోల్ చేయడం కోసం ఏంటంటే ఈ పిచికారీ చేయడానికి స్ప్రే చేయడానికి ఈ స్ప్రే హ్యాండ్ స్ప్రే అనే సారీ స్ప్రే పంప్స్ అనేవి ఉపయోగిస్తారు అయితే ఇక్కడ మనకి జనరల్గా ఉపయోగించే ఏంటంటే నాప్సాక్ స్ప్రేయర్స్ కానీ కాకర్ స్ప్రేస్ కానీ ఫుడ్ స్ప్రేయర్స్ హ్యాండ్ స్ప్రేయర్స్ తర్వాత పవర్ స్ప్రేయర్స్ ఇటువంటి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మనకి ఉపయోగిస్తారు అయితే ఇక్కడ మీకు చూపించింది ఇదేంటంటే ఇది ఏంటిది ఇక్కడ చూపించిన పిక్చర్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది పవర్ స్ప్రేయర్ అని చెప్తారమ్మా దీన్ని అంటే పవర్ స్ప్రేయర్ అంటే స్ప్రేయర్ అంటే అర్థం ఏంటంటే దానికి చిన్న మోటార్ ఉంటుందమ్మా చిన్న మోటార్ ఉండి చిన్న మోటార్ ఉండి ఏం చేస్తారంటే దాని పెట్రోల్ సప్లై పవర్ సప్లై ఉంటుంది పెట్రోల్ పోసి దాన్ని ఆన్ చేయాలంటే బటన్ ఉంటుంది పవర్ స్ప్రే అనేది పవర్ స్ప్రే అనేది ఏంటంటే చిన్న బటన్ ఉంటుంది సారీ బటన్ కాదు ఆ పెట్రోల్ పోసిన తర్వాత చిన్న మోటార్ ఉంది ఆ మోటర్కి ఏంటి చిన్న థ్రెడ్ వేసి లాగాలన్నమాట మనం ఆటోకి చూడండి లాగుతాం ఆ సెల్ఫ్ స్టార్ట్ లేనప్పుడు మనకి ఏంటంటే ఆటోకి థర్డ్ బేస్ చూడండి అలాగే చిన్న మోటర్లు లాడుతాం లాగితే అదేంటంటే చాలా ఫోర్స్ అనేది చాలా స్పీడ్గా అమ్మా సుమారుగా మనకి ఒక నాలుగు మీటర్లు ఐదు మీటర్ల డిస్టెన్స్ కూడా మనకి ఈ స్ప్రే చేయొచ్చు అనమాట మనం తీసుకున్నటువంటి ఏ రకమైనటువంటి కంట్రోలింగ్ అంటే ఫంగి సైడ్ కంట్రోల్ కానివ్వండి ఇన్సెక్ట్ కంట్రోల్ కానివ్వండి అదర్ దాని ఏదైనా కంట్రోల్ చేయడానికి ఏంటంటే ఈ ఈ కెమి కెమికల్స్ని స్ప్రే చేయడానికి డిస్టెన్స్ అనేది టెన్ మీటర్స్ వరకు మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది ఈ పవర్ స్ప్రేతో ఇంకోటి హ్యాండ్ ఉన్నాయి హ్యాండ్ అంటే పూర్వం ఉండేది అది అది ఎలాగంటే ఒక ఐ థింక్ ఇట్ ఏ మెటల్ ఏంటంటే ఎత్తడమ్మా ఎత్తడు అంటే దీంతో తయారు చేసింది ఏంటంటే పంపు చేస్తారనమాట దానికి చిన్న బయట నాజులు ఉంటుంది బాగా పంపు చేస్తారనమాట అంటే ప్రెజర్ అనేది దాంట్లో అప్లై చేస్తారన్నమాట దాంట్లో అంతా కలిపేసిన తర్వాత బాగా పంపు చేసి చేసి క్లోజ్ చేసేస్తారంట వాళ్ళు చేసిన తర్వాత కింద హ్యాండ్తో ప్రెస్ చేసేటటువంటి ఒక బటన్ ఉంటుంది అది నొక్కితే నెమ్మదిగా వెళ్తుంది ఇది ఇలాగేంటంటే డిఫరెంట్గా డిఫరెంట్ ఉన్నాయమ్మ డిఫరెంట్ స్ప్రేస్ అనేవి స్ప్రేయర్స్ అనేవి ఉన్నాయన్నమాట నెక్స్ట్ మనకి రోజ్ కేన్ అని ఉందమ్మా రోజ్ కేన్ అంటే నర్సరీలో ఎక్కువగా నీరు చల్లడానికి ఉపయోగించేటువంటి మే టూల్ ఏంటంటే మనకి రోజ్ కేన్ అని చెప్తాం ఇదే అంటే చిన్న గొట్ట దాంట్లో ఏంటంటే హ్యాండ్లు పట్టుకోవడానికి ఒకటి ఉంటుంది ఇది చాలా ఉన్నాయమ్మా ఈ కేన్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ మనకి ప్లాస్టిక్తో కానీ లేదంటే ఐరన్తో కానీ లైట్ వెయిట్ ఉన్నటువంటి ఐరన్తో కానీ లేదంటే పల్లీమీనుంతో కానీ ఇటువంటి వాటితో ప్రిపేర్ చేస్తారు పట్టుకోవడాని హ్యాండిల్ ఉంటుంది ఆ హ్యాండిల్ దిగువలో చిన్న బకెట్స్ చిన్న బకెట్ సైజులో ఉంటుంది దాంట్లో నీళ్ళు పోస్తారు దాని నుండి ఏంటంటే బయటకు చిన్న ఓపెనింగ్ టాప్కి ఇస్తారమ్మ పైకి కొంచెం కొంచెం పైకి వస్తారు చూడండి అక్కడ చూపించారు ఆ పైకి ఉన్న దానికి ఏంటంటే ఆ పైకి ఎందుకు ఇస్తారంటే అది కూడా మనకి చెప్పాం చిన్న బకెట్ సైజ్ అని చెప్పాను కదా ఆ బకెట్ హైట్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫీట్ అనుకోండి ఆ వన్ ఫీట్కి వన్ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టుగా ఈ క్రాస్గా పైకి వేస్తారనమాట దాని యొక్క ఓపెనింగ్ చిన్న పైప్ ఇచ్చి అంటే చిన్న హోల్ ఇచ్చి చివర ఏంటంటే మెష్ ఉన్నటువంటి దాన్ని ఫిట్ చేస్తారనమాట దానివల్ల ఏంటంటే వాటర్ ఇలాగ లైట్కి ఇలాగా మనకి ఇంట్లో మగ్గు ఉంటుంది కదా మగ్గు సేమ్ అదే ప్యాటర్న్ ఇది మగ్గు ఆ మగ్గుకి చిన్న ఓపెనింగ్ ఉంటుంది ఇలా ఉంచితే పడతాయి దాని ఉంటే నెమ్మదిగా పడతాయి అలాగే ఇక్కడ ఆ మగ్గు పై ఓపెనింగ్ ఉంటుంది దీనికి ఏంటంటే మధ్యలో దీనికైతే మధ్యలో ఓపెనింగ్ ఇచ్చి దాని ద్వారా వాటర్ వెళ్ళడానికి ఇస్తారు కానీ చివరి మాత్రం చిన్న మెష్ ఉంటుంది అనమాట నాజిల్స్ చిన్న 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 రంధ్రాలు ఉంటాయి అంటే వాటర్ పోసినప్పుడు ఒక్కసారిగా మొక్కమే పడకుండా జల్లుగా పడేటట్టుగా ఇంకా బెస్ట్ చెప్పాలంటే మనం మన బాత్రూంలో యూజ్ చేస్తాం కదా షవర్ బాత్ అని చెప్తాం కదా ఆ షవర్ బాత్ టైప్లో పడేటట్టుగా ఉంటుంది అన్నమాట వాటర్ షవర్ బాత్ యూజ్ చేసేటువంటి ఫ్రంట్ నాజిల్స్ ఉంటాయి కదా ఆ టైప్ ఉంటాయి ఆ టైప్ ఉన్నటువంటి ఫిట్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ అనేది మనకి ఇక్కడ ఈ రోజు కేక్ రోజుకేనికి ఉంటుంది అనమాట ఇది అంటే ఒక్కసారిగా పడకూడదు మొక్కల మీద ఎప్పుడు కూడా జల్లుగా పడితే హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తారు నెక్స్ట్ మనకి గొట్టం పైప్ అని చెప్తారమ్మా ఇదేంటంటే బాగా లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మోటార్ పెట్టి మోటార్ పెట్టిది మోటార్ ఫిట్ చేసి పవర్ సప్లై ద్వారా ఈ పైప్ని నెమ్మదిగా మన ఇంటి దగ్గర చూడండి గార్డెన్లో చిన్న పైప్ పెట్టుకుని బిగించుకుని జల్లుగా మనం చల్లుతూ ఉంటాం కదా అలాగే ఉపయోగించేటువంటిది ఏంటంటే ఇక్కడ గొట్టమ పైప్ అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా నెక్స్ట్ మనకి అదర్ దెన్ సార్ వెయిట్ చేయండి ఇక్కడ చూడండి ఇవి మనకి ఏంటంటే మెజారిటీ కనిపించినటువంటి మెజారిటీ కన్ కనిపించినటువంటి టూల్స్ అనమాట ఇది మనకి ఈ నర్సరీలో ఉండేటువంటి టూల్స్ అనమాట ఇవి కాకుండా ఏంటంటే మైనర్గా ఉపయోగించే చిన్న చిన్నవి అమ్మా అంటే తొలుకులు లేదంటే చిన్న చిన్న ఐరన్ ఊసలు లేదంటే పెద్ద పెద్ద పలుగులు అని ఇలాగ మనకి డిఫరెంట్ అనేవి మనకు ఉంటాయి ఇవన్నీ కూడా అవి కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ వీటిని కంట్రోలింగ్ ఏది వీడ్ కంట్రోలింగ్ ఉపయోగించేటువంటి వీడ్ కంట్రోలింగ్ ఉపయోగించేటువంటి పలుకులని చెప్తాం ఇవన్నీ కూడా అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పింది ఏంటంటే చూడండి ఇక్కడ అంటే ఇంప్లిమెంటేషన్ అంటే టూల్స్ అనమాట మనకి ప్రాపిగేషన్ మెథడ్లో నర్సరీలో ఉపయోగించేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే నర్సరీలో నర్సరీలో మా ఫస్ట్ అనమాట నర్సరీలో ఉపయోగించేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అని అనమాట ఈ టూల్స్ను ఉపయోగించే మనకి ఏంటంటే అన్ని రకాల ప్రక్రియలను కూడా మనం యాజ్ యూజువల్గా అన్నీ కూడా మనం ఈ నర్సరీలో చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి రోజువారీ కార్యక్రమాలు అంటే మనకి ఇంకా ఉన్నాయమ్మా ఎక్కడంటే ప్లూనింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే హ్యాండ్కి గ్లౌజులు పెట్టుకుంటాం మనం అదేవిధంగా కొన్ని నర్సరీలు అనుకోండి హ్యాండ్ గ్లౌజ్లతో పాటుగా మన ఫుట్లకి షూ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా అవి కూడా మనకి వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తాం లేదనుకోండి ఒక్కొక్కసారి ఏంటంటే గ్లౌజులు పెద్దగా ఉంటాయి మా చేతుల వరకు ఉంటాయి ఇవి కూడా చెప్పచ్చు లేదంటే ఫేస్కి మాస్క్లు ఇవ్వడం ఫేస్ చిన్న చిన్న మాస్క్లు ఇవ్వడం అంటే ఏంటంటే ఒక్కొక్కసారి సారీ ఆస్టేసి మెంబర్స్ ఉన్నాయి అంటే పోలియన్ గిన్స్ ఎక్కువ డస్టింగ్ అయ్యేటువంటి ఏరియాలో ఏంటంటే ప్రికాషన్స్ అనమాట ఇవన్నీ కూడా నర్సరీలో తీసుకునేటువంటి ప్రికాషన్స్ అంటే కళ్ళలో పడితే డ్యామేజ్ అవ్వడం అటువంటి ఏమైనా ఉంటే కనుక లేదంటే మన నోస్లోకి వెళ్ళేటువంటి ఏమన్నా డస్టీ మెటీరియల్ ఏదైనా వెళ్ళిపోతుందంటే ఆటికి ప్రికాషన్స్ అనేది ప్రికాషన్ తీసుకోవడానికి ఏంటంటే ఫేస్ మాస్క్ కానీ లేదంటే నోస్ మాస్క్ కానీ లేదంటే కంప్లీట్ షీల్డ్స్ కానీ హ్యాండ్ గ్లౌజెస్ అట్ ది సేమ్ టైం ఫుట్ అంటే షూస్ అనమాట అంటే ప్లాస్టిక్కి ఉంటాయి అనమాట అక్కడ అవి సారీ రబ్బర్తో ప్రిపేర్ చేసిన బ్లాక్ కలర్ ఉన్నటువంటి షూస్ ఉంటాయి అవి మన మోకాళ్ళ వరకు ఉంటాయి నీ వరకు ఉంటాయి అటువంటివి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ రోజువారీ అంటే డైలీ మనం నర్సరీలో కానివ్వండి గార్డెనింగ్లో గార్డెనింగ్లో కానివ్వండి అట్ ది సేమ్ టైం ఫ్లోరికల్చర్ మెకానిజంలో ఫ్లవర్స్ కటింగ్లో ఉపయోగించేటువంటి కానివ్వండి ఇవన్నీ కూడా డైలీ మనం ఈ మూడు రకాల క్రా కల్టివేషన్లో అంటే నర్సరీ గార్డెనింగ్ ఫ్లోరికల్చర్ వీటి అన్నింటిలో కూడా చేసేటువంటి డిఫరెంట్ వాటి ఉపయోగించేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట ఇది మనకి ఇది మనకి ఏంటంటే టూల్స్ అమ్మ నర్సరీలో ఉపయోగించే టూల్స్ ఓకే థ్యాంక్ యూ మనకి నెక్స్ట్ది నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రాపగేషన్ ది కటింగ్ లేయరింగ్ బడ్డింగ్ అండ్ గ్రాఫ్టింగ్ ఈవెన్ మనకి నెక్స్ట్ ప్రాక్టికల్ క్లాస్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అందరూ కూడా థ్యాంక్ యూ